Please subscribe my channel and press bell icon for more updates. Hi, hello. So, ఈ రోజు నేను మీకు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటిని చూపిస్తానండి. సో ఇది వచ్చేసి 1980s లో కట్టిన ఇల్లు అన్నమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అసలు చిన్నప్పుడు ఎక్కువగా ఇక్కడ టైం స్పెండ్ చేశాను నేను. సో ఆ మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసి నేను మీకు హోమ్ టూర్ లాగా ప్రెజెంట్ చేస్తానన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ అన్నమాట. ఎంత పెద్దగా ఉందో చూడండి. గేట్ అయితే చాలా పెద్దగా ఉంటుంది గేట్. అండ్ ఇది వచ్చేసి వాకిలి. వాకిలి కూడా చాలా పెద్దగా ఉంటుందండి. పెద్ద పెద్ద ముగ్గులు పెట్టేవాళ్ళం మేమైతే చిన్నప్పుడు అమ్మ నేను కలిసి. అండ్ అది వచ్చేసి తొట్టి. ఇదివరకు గీదలు ఆవులు అవి ఉండేవి. సో ఆ గేదెలు ఆవులు ఉన్నప్పుడు అక్కడ తొట్టెలో కుడితి అవి కలిపేవాళ్ళు అన్నమాట. సో మనకి తెలుసు కదా విలేజెస్లో అలా కుడితి అలా కలుపుతారు కదా గీదలకి ఆవులకి. ఎక్కువగా పాడి ఉన్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. సో అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే సీతాఫలం చెట్టు. అసలు సీతాఫలం ఈ సీజన్లో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఫుల్గా ఉంటాయండి. అసలు టేస్ట్ అయితే ఎంత స్వీట్గా ఉంటుందో చాలా బాగుంటాయి. కాయలు అయితే నాకు చాలా ఫేవరెట్. నాకు సీతాఫలం అంటే చాలా ఇష్టం. అట్ ద సేమ్ టైం అమ్మమ్మ వాళ్ళ సీతాఫలం అయితే ఇంకా ఇష్టం. అండ్ వెనకాల గోడ వెనుక మీకు బేరన్ కనిపిస్తుందో లేదో అది పొగాకు అది పెడతారు కదా. సో అదనమాట బేరన్. అండ్ ఇది వచ్చేసి మా కారు. అండ్ ఇటు వచ్చేసి ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది. యాక్చువల్గా ఇది ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ లాగా కూడా. బెడ్రూమ్ ఉంటుంది లోపల వైపు. సో దానికి ఎగ్జిట్ లాగా అన్నమాట. అండ్ ఎంట్రన్స్ లాగా కూడా ఉంటుంది. సో ఇదైతే నార్మల్గా ఎంట్రన్స్ ఏం కాదు. సో ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది. మొత్తం వ్యూ చూపిస్తున్నాను మీకు. ఇలా ప్లాంట్స్ ఉంటాయి. పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి. యాక్చువల్గా ఇంకా పెద్ద పెద్ద మొక్కలు ఉండాలి బట్ ఈ మధ్య కొన్ని తీసేసారు. ఇవన్నీ ఎక్కువగా అమ్మ వేసింది అన్నమాట. అమ్మ మ్యారేజ్ అవ్వక ముందు వేసింది అన్నమాట. సో ఇవన్నీ కూడా చాలా పెద్ద మొక్కలు. నేల చాలా మంచి నేల అండి. మొక్కలు పెద్ద పెద్దగా వచ్చేస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రూట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ అది వచ్చేసి బావి. సో బావి ఇది చాలా పాపులర్ అన్నమాట ఇక్కడ. ఏంటంటే ఎక్కువ మంది ఇక్కడ నీళ్ళకి వస్తూ ఉంటారు. సో నీళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. నీళ్ళు కూడా బాగుంటాయండి. టేస్టీగా ఉంటాయి. మంచి స్వీట్నెస్ ఉంటాయి అన్నమాట. అండ్ ఆ వాటర్ కూడా చాలా బాగా పడతాయి. అసలు ఏమీ హెయిర్ ఫాల్ కానీ అట్లాంటివి ఏమీ ఉండవు. ఆ వాటర్ తాగితే చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నమాట మనకి. సో అంటే ఇది మెయిన్ ఎంట్రన్స్. అంటే ఇంటికి ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది వచ్చేసి మొత్తం కూడా అరుగు. అంటే అరుగు అంటారు పల్లెటూరులో అయితే. సో ఇలా అరుగు ఉంటుంది. అండ్ దాని కింద ఇలా పార్కింగ్కి ప్లేస్ ఉంటుంది. అంటే బండి కానీ కార్ కానీ అది పార్క్ చేసుకోవడానికి ఉంటుంది. అమ్మమ్మ వాళ్ళు కార్ ఇక్కడే పెట్టుకుంటారు. సో ఇప్పుడు అది బయటికి వెళ్ళారు అందరూ. అంటే మా హస్బెండ్ వాళ్ళు మా హస్బెండ్ని తీసుకొని బయటికి వెళ్ళారు. సో అందుకు ఇప్పుడు నేను హోమ్ టూర్ షూట్ చేస్తూ ఉన్నాను అన్నమాట. ఇది వచ్చేసి పాతకాలం సైకిల్ అండి. తాతగారి సైకిల్. ఎంత పాతగా ఉందో చూడండి. ఇది ఇవన్నీ కూడా 1980s మోడల్ అన్నమాట ఇల్లంతా. సో ఆ సైకిల్స్ అవి కూడా అప్పుడు ఎక్కువగా ఉండేవి కదా. సో 1990s కూడా ఉన్నాయి. ఇంకా 2000 వచ్చేసరికి ఇవన్నీ ఎక్కువగా కనిపించట్లేదు మనకి. సో ఎంత మంచి గార్డెనో చూడండి. ఎంత బాగుంటుందో గార్డెన్ అయితే. అసలు చూస్తే వదిలిపెట్టరు. ఎక్కువసేపు అక్కడే ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది. సో మీరు టేబుల్ మీద అబ్జర్వ్ చేసినట్లయితే సీతాఫలాలు ఉన్నాయి చూసారు కదా. మేము అప్పుడే కోసామన్నమాట. ఆ బ్లాగ్ కూడా వస్తుంది మీకు నెక్స్ట్. సీతాఫలాలు మేమే గిడ పట్టుకొని కోసాము. సో అవి ఎంత బాగున్నాయో. చాలా స్వీట్గా ఉన్నాయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం లోపలికి వెళ్తున్నాం. ఎంటర్ అవుతున్నాం అన్నమాట. అమ్మమ్మ వెళ్తూ ఉన్నారు అటు సైడ్. సో ఓల్డ్ కదా కొంచెం అందుకే అలా కుంటుతూ ఉన్నారు. సో ఇది వచ్చేసి అరుగు. అండ్ అరుగు మీద చైర్స్ టేబుల్ అవి వేసి ఉంటాయి. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూర్చుంటారు. అండ్ మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం. సో ఇది వచ్చేసి హాల్ అన్నమాట. హాల్లో వచ్చేసి మనకి 2 అల్మారాస్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక బెడ్ ఉంటుంది. అండ్ టీవీ ఉంటుంది. ఫ్రిడ్జ్ ఉంటుంది. నెక్స్ట్ వాల్ మీద ఒక క్యాలెండర్ కంపల్సరీగా ఉంటుంది ఆ ప్లేస్లో. అండ్ పక్కన ఒక ఫోటో ఉంది కదా. ఆయన వచ్చేసి తాతగారి వాళ్ళ నాన్నగారు అన్నమాట.
సో చూసారు కదా అల్మారా అండ్ ఇట్ సైడ్ టీవీ ఉంటుంది. ఈ టీవీ కూడా చాలా ఓల్డ్ టీవీ అండి. ఇప్పుడైతే ఇవి ఎవరు వాడట్లేదు కదా, కానీ నాకు ఇవన్నీ చాలా ఇష్టం. అండ్ ఆ క్లాక్ చూసారా, ఇవి పాతకాలంలోనే ఉండేవి ఆ క్లాక్స్. అంటే అది ఇలా ఇలా తిరుగుతూ ఉంటుంది కదా, చాలా బాగుంది కదా క్లాక్, నాకు చాలా ఇష్టం అండి. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి ఫ్రిడ్జ్ ఉంటుంది. సో ఇది ఫ్రిడ్జ్, అంటే ఇది లేటెస్ట్గా తీసుకున్నారు, ఇంతకుముందు వేరే ఫ్రిడ్జ్ ఉండేది, సో అందుకు లేటెస్ట్గా తీసుకున్నారు కాబట్టి అది కొత్తగా కనిపిస్తుంది. అండ్ పైన మీరు పెయింటింగ్ చూసినట్లయితే లక్ష్మీదేవి, సరస్వతీదేవి, వినాయకుడు, అవి పెయింటింగ్ అన్నమాట, గ్లాస్ పెయింటింగ్. అంటే ఆ టైంలో అలా పెయింటింగ్స్ ఉండేవంట గ్లాస్ మీద ఎంట్రన్స్లో వాటిలో పెట్టడానికి. అండ్ ఈ గ్లాస్ చూసారు కదా, మనకి ఇప్పుడు డ్రెస్సింగ్ టేబుల్స్ అయితే వస్తున్నాయి, కానీ అప్పుడు ఇలా అల్మారాస్ ఉండేవి, వాటి మీద ఇలా గ్లాసెస్ ఉండేవి. సో ఆ గ్లాస్కి అలా పెయింటింగ్ వచ్చింది, చూసారు కదా ఎంత బాగుందో. సో ఇప్పుడు ఎలా, ఇప్పుడు ఇలా రావట్లేదు కదండి. నాకు ఇది చాలా బాగా ఇష్టం. అంటే ఇట్లాంటి పెయింటింగ్స్ కానీ వాట్ వి సే లైక్ అంటే యాంటిక్ పెయింటింగ్స్ అంటారు కదా, సో అట్లాంటి పెయింటింగ్స్ కానీ అవన్నీ ఇప్పుడు లేవు. సో అవన్నీ ఇట్లాంటి ఇల్లులు చూసినప్పుడే మనకి కొంచెం హ్యాపీనెస్ ఇస్తుంది అవన్నీ చూసినప్పుడు. సో అది. అండ్ నెక్స్ట్ ఇది ఇంకొక బెడ్రూమ్ అన్నమాట. హాల్లో నుంచి ఇలా లెఫ్ట్ సైడ్కి వస్తే ఇది ఇంకొక బెడ్రూమ్. ఇందులో అమ్మమ్మ ఇవన్నీ స్టీల్ సామాన్ కానీ వెండి వస్తువులు కానీ అవన్నీ పెడుతూ ఉంటుంది అల్మార్లో. అండ్ నెక్స్ట్ ఇచ్చేసి ఇది ఇంకొక అల్మార్ అన్నమాట. సో ఇందులో బట్టలు అవన్నీ పెడుతూ ఉంటారు. అండ్ అది వచ్చేసి స్విచ్ బోర్డ్. స్విచ్ బోర్డ్ చూడండి, పాతకాలంలో అలా ఉండేది. ఇది 1980s మోడల్ కదండి. అండ్ వుడ్ కూడా చూసారు కదా, ఎంత స్ట్రాంగ్ వుడ్ అన్నమాట. ఇదంతా కూడా ఇప్పటికీ ఎట్లాంటి చెదలు లేవు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి కొంచెం చెద వచ్చింది, కానీ ఇక్కడ అసలు ఏ చెద ఉండదు. అండ్ ఇది వచ్చేసి అమ్మ వాళ్ళు స్కూల్కి తీసుకెళ్ళిన పెట్ అన్నమాట. అంటే అమ్మ ఇందులో బుక్స్ తీసుకెళ్ళేది అన్నమాట. సో ఆ పెట్టని నేను మీకు చూపిస్తున్నాను. నాకైతే ఇది చాలా ఇష్టం, చిన్నప్పుడు బాగా ఆడుకునేదాన్ని ఆ పెట్టెతో నేను. సో అది అమ్మ వాళ్ళు బుక్స్ తీసుకెళ్లేవాళ్ళు, అమ్మను మామయ్య కలిసి అందులో బుక్స్ తీసుకెళ్లేవాళ్ళు అన్నమాట స్కూల్కి వెళ్ళేటప్పుడు. అండ్ నెక్స్ట్ రైట్ సైడ్, హాల్కి రైట్ సైడ్ వచ్చేసి ఇది ఇంకొక బెడ్రూమ్. సో నవార్ మంచాలండి, ఇప్పుడంటే డబల్ కాట్స్, సింగిల్ కాట్స్ అని వెరైటీ వెరైటీ బెడ్స్ వస్తున్నాయి, కానీ అప్పుడు ఏముందండి, నవార్ మంచాలే కదా. నవార్ మంచాలు అండ్ మడత మంచాలు అవే ఉండేవి. సో ఇక్కడ నవార్ మంచం ఉంది. అండ్ పైన అది సన్ సైడ్ ఏమన్నా సామాన్ అవి పెట్టుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి విండో. అండ్ అక్కడ వచ్చేసి హ్యాంగర్ అన్నమాట. అప్పుడే హ్యాంగర్స్ మంచి స్ట్రాంగ్గా ఉండేవి, తాతగారు షర్ట్స్ అవి పెట్టుకునేవాళ్ళు. అండ్ ఇది వచ్చేసి ఇంకొక అల్మారా. సో ఇప్పుడంటే డ్రెస్సింగ్ టేబుల్స్ ఉన్నాయి, అప్పుడు లేవు కదా. సో దాని మీదే పెయింటింగ్, ఇలా మిర్రర్ మీదే ఇలా పెయింటింగ్ వచ్చేది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఎలా ఉంటాయి, ఇట్లాంటివి ఉండవు కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నా ఫేవరెట్ ట్రంక్ పెట్లు అన్నమాట. అప్పుడు అంటే ట్రంక్ పెట్లు వాడేవాళ్ళండి, ఇప్పుడు ఎవరు వాడుతున్నారు, కానీ నాకు ట్రంక్ పెట్లు అంటే చాలా ఇష్టం. ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో, యాక్చువల్గా ఇదే మంచి సెక్యూరిటీ అన్నమాట. అమ్మమ్మ వాళ్ళు ఇంకా చాలా ట్రంక్ పెట్లు ఉండేవి. సో ఇది వచ్చేసి ట్రంక్ పెట్లు. అండ్ ఇది వచ్చేసి బల్ల, బల్ల మీద పెట్టేసి ఉంచుతారు టేబుల్ మీద. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకొక సైడ్, బ్యాక్ సైడ్ అన్నమాట. సో ఈ బ్యాక్ సైడ్ అరుగు మీద 2 rooms ఉంటాయి. మళ్ళీ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి డైనింగ్ హాల్ ఉంటుంది, అండ్ రైట్ సైడ్ వచ్చేసి దేవుడి గది ఉంటుంది. అప్పుడు పెద్ద పెద్ద గదులు ఉండేవి కదా, సో అదన్నమాట సంగతి. సో ఇప్పుడు మీకు నేను డైనింగ్ హాల్ చూపిస్తాను, పదండి. సో ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అన్నమాట. మనకి ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి ఓల్డ్ స్టైల్ డైనింగ్ హాల్ అండి. డైనింగ్ టేబుల్ కూడా అలానే ఉంటుంది, ప్లేవుడ్తో చేసేవాళ్ళు ఇలాంటి డైనింగ్ టేబుల్స్. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది, నానమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉంది, సేమ్ డైనింగ్ టేబుల్ అన్నమాట. అంటే కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ప్లేవుడ్తో చేశారు, ఎంత స్ట్రాంగ్గా ఉంది చూడండి. ఇప్పుడు డైనింగ్ టేబుల్స్ పాడైపోతున్నాయి కొన్ని రోజులకి, బట్ ఇది ఎంత స్ట్రాంగ్గా అంటే అంత స్ట్రాంగ్గా ఉంది. అండ్ షైనింగ్ కూడా, ఆ ప్లేవుడ్ అసలు షైనింగ్ పోదండి, ఇప్పుడు కూడా అంతే షైనింగ్ ఉందన్నమాట. అండ్ పైన చూసారు కదా, ఇత్తడి, రాగి, అవన్నీ అమ్మమ్మ వస్తువులు, పెళ్ళప్పుడు అమ్మమ్మ పెళ్ళప్పుడు పెట్టిన వస్తువులు అన్నమాట. సో అవన్నీ అక్కడ వుడ్తో చేసేవాళ్ళు కదా సన్ సైడ్స్, సో అట్లా దాని మీద పెట్టేసి ఉంచారు. అండ్ పైన వచ్చేసి పెంకులు చూసారు కదా, ఇది వచ్చేసి మొత్తం పెంకుటిళ్ళు అండి. ఇప్పుడు ఎక్కడుంటున్నాయి పెంకుటిళ్ళు, సో ఎంజాయ్ చేయండి నా వీడియో చూసి. సో ఇది వచ్చేసి పెంకుటిళ్ళు. అండ్ పైన వచ్చేసి అల్మారా, అల్మారా మీద వస్తువులు. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే బియ్యం పెట్టి,
అంటే మనం బియ్యం వేసుకుంటాం కదా, ఇప్పుడంటే స్టీల్ డబ్బాలు ఉంటున్నాయి, బట్ అప్పుడు ఇంత పెద్ద పెద్ద పెట్టెలు వాడేవాళ్ళు. సో అది వచ్చేసి బియ్యం వేసుకొని పెట్టన్నమాట. అండ్ ఇది వచ్చేసి అల్మారా, ఇందులో గ్రాసరీస్ అవన్నీ పెట్టుకుంటున్నామమ్మ. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది చల్లగుంజ అంటారు, అంటే మజ్జిగ చిలుకుతారనమాట దీని దగ్గర. అండ్ పక్కన పీట వచ్చేసి మిక్సీ అది పెట్టుకుంటారనమాట. సో ఇప్పుడు నేను మీకు చల్లగుంజని పూర్తిగా చూపిస్తాను, చూడండి నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు అమ్మమ్మ మజ్జిగ చిలుకుతా ఉంటే నేను కూడా వచ్చి ఇక్కడ అమ్మమ్మ మజ్జిగ చిలుకుతాను నేను కూడా అంటే ఇచ్చేదన్నమాట. అంటే తాడు పెట్టి కవ్వం వేసి ఆ తాడుకి చుట్టేసి ఈ చల్లగుంజకు పెట్టేసి మజ్జిగ చిలుకుతూ ఉండేవాళ్ళు. ఇంత ఇంత వెన్న తీసి నెయ్యి చేసేవాళ్ళు అనమాట. సో ఆ రోజులన్నీ మళ్ళీ రావు కదండి, సో అవన్నీ రీకలెక్ట్ చేసి నేను మీకు చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం దేవుడి గదిలోకి వెళ్ళిపోదాం పదండి. యాక్చువల్గా ఇప్పుడు మనం దేవుడి గది అంటే ఓన్లీ గాడ్ని పెట్టుకోవడానికి యూజ్ చేస్తాము, బట్ ఇంతకుముందు అలా ఉండేది కాదు. అందులో సామాన్ అది కూడా ఉండేది. అండ్ అరుగు మీద ఈ టేబుల్ మీద కూడా కొన్ని సామాన్ పెట్టుకున్నారు అమ్మమ్మ. అండ్ చూసారు కదా సీతాఫలం పండేసి ఉన్నాయి, నా ఫేవరెట్ సీతాఫలం అన్నమాట. అండ్ ఇటు పక్కన వచ్చేసి ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ మీద అన్నీ అంటే గ్రాసరీస్ మినపప్పు కందిపప్పు ఇట్లాంటివన్నీ తీసుకొచ్చుకొని మనం అంటే అల్మారాలో పెట్టుకుంటాం, బట్ అమ్మమ్మ ఇట్లాంటి క్యాన్స్లో పెట్టేసి ఇలా పెడతారు. అండ్ ఇది వచ్చేసి ఇత్తడివండి, ఈ క్యాన్స్ అన్నీ కూడా అమ్మమ్మ పెళ్ళప్పుడు ఇచ్చినవన్నమాట. ఎంత బాగున్నాయి చూడండి, అది షైనింగ్ కూడా అంత బాగుంటాయి అన్నమాట. ఇప్పుడైతే మనకి ఇత్తడి అంత షైనింగ్ ఉండదు, ఒక 1 వీక్ యూజ్ చేయగానే అది కలర్ చేంజ్ అవుతుంది. బట్ ఇది చూసారు కదా ఎంత బాగుందో, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి సామాన్ కూడా. అండ్ మొత్తం ఇవంతా సామానే అన్నమాట. ఇంకా సో పైన వచ్చేసి ఇలా సేమ్ సన్ సైడ్ ఉంటుంది, దాని మీద ఇంకా సామాన్ పెట్టేసి ఉంచారు. కేక్ బేకర్ కానీ, ఇది వచ్చేసి కేక్ బేకర్ పాతకాలం నాటిదండి, రౌండ్ షేప్లో ఉంటుంది కదా అలాంటిది. ఇవన్నీ అన్నమాట. చాటలు కూడా ఉన్నాయి చూసారు కదా పక్కన, అబ్జర్వ్ చేశారో లేదో మీరు. సో అవన్నీ. అండ్ మజ్జిగ కవ్వం చూసారు కదా, ఇందాక చెప్పాను కదా చల్లగుంజ కవ్వం ఉండేదని, అది అంత పెద్ద కవ్వం అన్నమాట, చిన్న కవ్వం కూడా కాదు, పెద్ద కవ్వం ఉండేది. అండ్ ఇది వచ్చేసి మెయిన్ పార్ట్ మనకి దేవుడి మందిరం. సో ఇలా ఉంటుంది మందిరం అయితే. అమ్మమ్మ చూసారు కదా ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసుకుందో, అంటే అసలు చేసుకోలేని వయసులో కూడా అంత మంచిగా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటున్నా అమ్మమ్మ, నిజంగా గ్రేట్. ఇది వచ్చేసి కింద డోర్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందండి మనకి, లోపల కూడా దేవుడి ఫొటోస్ అవన్నీ ఉంటాయి. సో ఇలా విండోలో కూడా కొన్ని దేవుడి ఫొటోస్ అవి అరేంజ్ చేసుకుంది అమ్మమ్మ. అండ్ ఆ చెంబుల్ కానీ పంచపాత్ర కానీ ప్లేట్స్ కానీ ఇవన్నీ ఓల్డ్ స్టైల్ అండి. చెప్పాను కదా అన్నీ 1980s అని, ఈ ఇల్లు కట్టి 1980s కట్టారనమాట ఈ ఇల్లు. సో అప్పటి ఇల్లు కదా. అండ్ జాడీలు చూసారు కదా, పచ్చడి జాడీలు, సంవత్సరం అంతా పచ్చళ్ళు అండ్ సంవత్సరానికి సరిపడా పచ్చళ్ళు పెట్టుకొని ఇందులో స్టోర్ చేసుకునేవాళ్ళు పూర్వం. ఇప్పుడంటే ఫ్రిడ్జెస్లో పెట్టేస్తున్నారు, బట్ అప్పుడు ఈ పచ్చళ్ళు పెట్టి ఇట్లా దేవుడి గదిలో పెట్టుకునేవాళ్ళు. అండ్ పప్పలు అవేమన్నా చేసినా, ఐ మీన్ పిండి వంటలు ఏమన్నా చేసినా కానీ ఇట్లా పెట్టుకునేవాళ్ళు. సో ఇది వచ్చేసి అల్మారా. అంటే ఈ అల్మారాలో ఏంటంటే ఇప్పుడు మనకి దోమలు రాకుండా మెషి ఉంటుంది కదా, అట్లా ఉంటుంది అన్నమాట డోర్. సో దానిలో అమ్మమ్మ పూజ సామాన్ అవి పెట్టుకొని ఉన్నారనమాట. అండ్ మళ్ళీ ఫ్రెండ్ చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా, ఇది వచ్చేసి తమ్ముడు క్లిప్పింగ్ షూట్ చేశాడు, అంటే ఇంటి చుట్టూ తిరిగి ఏముంది అని చూపిస్తున్నాడు అనమాట. ఈలోపు అమ్మమ్మ వాళ్ళ కార్ కూడా వచ్చేసింది చూసారు కదా, చిన్న కార్ అనమాట, చాలా క్యూట్గా ఉంది. ఫ్రంట్ చూసారు కదా పెంకులు ఎంత బాగున్నాయో, ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో, నాకైతే చాలా ఇష్టం అండి ఈ హౌస్. అయితే పీస్ఫుల్గా ఉంటుంది ఎన్వైర్న్మెంట్ అంతా కూడా. అండ్ ముందు ఇంత పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు ఉంటాయి, జామ చెట్లు ఉంటుంది, మందార చెట్లు అయితే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, బాగుంటాయి. అండ్ తమ్ముడు బావి కూడా షూట్ చేశాడు, సో బావి దగ్గరికి వెళ్దాం పదండి. ఇందులో యాక్చువల్గా టోటాయిస్ కూడా ఉండేది ఇది వరకు, బట్ ఇప్పుడు ఉందో లేదో నాకు పెద్ద ఐడియా లేదు. సో ఇది బావి. యాక్చువల్గా ఈ మొన్నటి వరకు కూడా దీని మీద ఇది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, సమ్ రోప్ లాగా ఉండి వాటర్ చేతితో తీస్తూ ఉండేవాళ్ళు.
బట్ ఇప్పుడు అది లేదన్నమాట. రీసెంట్గానే అది విరిగింది. ఇంతకు ముందు వరకు కూడా చేతితో నీళ్లు తోడేవాళ్ళు అన్నమాట. ఊర్లో వాళ్ళు కూడా వచ్చి చేతితో నీళ్లు తోడుకుంటూ ఉండేవాళ్ళు. అండ్ ఇది వచ్చేసి గార్డెన్. యాక్చువల్గా ఇది వరకు ఈ చుట్టూ కూడా స్క్వేర్ షేప్లో పార్క్లో మనకి ఎలా స్క్వేర్ షేప్లో క్రాటన్స్ పెంచుతారో అలా పెంచింది అమ్మ. అమ్మమ్మ కూడా చాలా రోజులు మెయింటైన్ చేసింది, బట్ ఈ రీసెంట్ టైమ్స్లోనే అవి తీసేశారు అమ్మమ్మ చేసుకోలేకపోతున్నారని. సో అది అండ్ ఇది వచ్చేసి మొత్తం గార్డెన్. ఒకసారి చూసేసేయండి గార్డెన్ అంతా కూడా. అండ్ ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు అన్నమాట. కరివేపాకు చెట్లు అయితే చాలా ఉన్నాయండి. అండ్ ఇది వచ్చేసి క్రోటాన్స్. ఇది వచ్చేసి 100 వరహాల గుత్తుల చెట్టు అన్నమాట. ఇది కూడా పెద్దగా ఉండేది. ఆ పెద్దది కొన్ని రోజుల్లో అంటే కొన్ని రోజుల ముందు అది చనిపోతే మళ్ళీ ఇంకొక మొక్క వేశారు, బట్ అది కూడా ఎంత ఫాస్ట్గా గ్రో అయిందో చాలా పెద్దగా వచ్చేసింది. మేము ఇంతకుముందు వచ్చినప్పుడు చిన్న మొక్క అన్నమాట. అండ్ చామంతి పూలు బంతి పూలు అయితే అసలు ఎన్ని అయితే అన్నీ ఉంటాయంటే చాలా ఉంటాయండి. కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. చాలా మంచి నేల అండి, మంచిగా మొక్కలు అవి బాగా గ్రో అవుతాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసి మల్లె చెట్టు, మల్లెపూల చెట్టు. ఇవన్నీ మల్లెపూలు కనకాంబరాలు అవన్నీ వేసి ఉండేది అమ్మమ్మ ఇది వరకు. సో చూసారు కదా ఇవన్నీ కనకాంబరాలు అన్నమాట. కనకాంబరాల్లో కూడా మనకి ఆరెంజ్ ఎల్లో అవన్నీ కలర్స్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి సీతాఫలాల చెట్లు, ఎన్నంటే అన్ని ఉన్నాయి సీతాఫలాల చెట్లు. అండ్ ఇది వచ్చేసి జామ చెట్టు. ఎంత స్వీట్గా ఉంటాయంటే అసలు వదిలిపెట్టరు తింటే, అంత బాగుంటాయి కాయలు అయితే. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ అంటే మనకి గార్డెన్కి ఇంటికి మధ్యలో చిన్న ఏరియాలా ఉంటుంది అన్నమాట. అక్కడ కొంచెం సిమెంట్ అది వేసేసారు. సో అలా ఉంటుంది ఫ్రంట్ అంతా. సో ఇక్కడ నుంచి మంచిగా గార్డెన్ ఉంటుందండి మీకు. వెనక వైపు అమ్మమ్మ కూరగాయల పాదులు అవి కూడా పెట్టుందన్నమాట. అవన్నీ నేను మీకు చూపిస్తాను. సో మ్యూజిక్ పెడుతున్నాను, ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేస్తూ ఉండండి, మధ్య మధ్యలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. Birds jumping and I hear my name, grasping into a life. Life is happy but it's so insane. We must merely make a start. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, lions gone and come, the birds have just begun. We will always take a stand for the people, for the land. Let's go back to when we were young. For the animals we stand. Let's go back to when trees were swung. Kids across the land. Savannah, Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah.
searching for a longer day. People feeling like the light has just so idantha kuda venka garden andi neat ga organize chesi anni plants penchutunnaru mottam organic farming anamata idantha kuda ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల మనం మంచి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకోగలుగుతున్నాం. సో ఇట్లాంటివి విలేజెస్ ఇంకా డెవలప్ అవ్వాలి, విలేజెస్లో ఇట్లా ఆర్గానిక్ ఫార్మింగ్ రావాలి అని అనుకుంటున్నాను. సో ఇదే అండి గార్డెన్ అంతా. అండ్ ఇటువైపు వచ్చేసి గోరింటాక్ చెట్టు, బొప్పాయి చెట్టు అండ్ బాదం చెట్టు కూడా ఉంటాయి. సో ఇదే మొత్తం హౌస్ టూర్ అంతా. చాలా బాగుంది కదా, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మా అమ్మమ్మ వాళ్ళ హౌస్ టూర్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా వ్యూ చేస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.